సింహాద్రి సినిమా కొంచెం 4K సరిగా లేదు, రావట్లేదు అనేది అంటున్నారు. మళ్ళీ సింహాద్రి వచ్చిందాక ఆగొచ్చు కదా, ఎందుకంటే టాలీవుడ్గా ఇండియన్ సినిమాకా బిగ్గెస్ట్ మ్యాన్ ఆఫ్ మాసెస్ అలాంటి ట్యాగ్ లైన్ ఉన్న హీరో వస్తే కుంభస్థలం బద్దలు కొట్టాలి. ఈ చిన్న చిన్న సినిమా తోటి ఫ్యాన్స్ తోటి హీరో కొద్దిగా డౌన్ఫాల్ చేయనికే ఈ పైసల కోసమా, లేకపోతే ఈ నట్టి కుమార్ ఎందుకు చేస్తున్నావు కానీ ఈ చిల్లర సినిమాలు మానేస్తే బెటర్ అని నా ఒపీనియన్. ఎందుకంటే అంత పెద్ద మాస్ హీరో అన్నప్పుడు మాస్ రేంజ్ సినిమానే పడాలి, పడితేనే ఆంధ్ర నుంచి అమెరికా దాకా సౌండ్ మోగుతుంది. లేకపోతే ఇలాంటి సినిమాలకు సౌండ్ లేని సినిమాకు వేసి ఇది కావాలనే కొంతమంది ప్రలోభితం చేస్తున్నారు. అంతే, అది కూడా డౌట్ నాకు అదే వస్తుంది. కర్ణాటక సీఎం ఇవన్నీ వాళ్ళనే కావాలని కావాలనే కొద్దిగా కుట్ర, ఎందుకంటే ఏ సినిమా రిలీజ్ చేయాలనేది ఎన్టీఆర్ ఫ్యాన్ చేతిలో ఉండదు, ఎన్టీఆర్ చేతిలో ఉండదు, మధ్యలో ఆడిచ్చే వాళ్ళ చేతుల్లో ఉంటుంది. వాళ్ళు కావాలని ఈ సినిమా ఎవడు కోరుకోలేదు ఇంతవరకు. ఆది సినిమాని 100 సార్లు వేసినా కానీ అట్లాంటి క్రౌడ్ ఫుల్ సినిమా అది. ఆది సింహాద్రి సినిమా ఇప్పటి వరకు ఒకసారి 4K రాలేదు. అలాంటి సినిమా వేయాలి. నువ్వు ఇప్పుడు యూట్యూబ్లో అవైలేబుల్ ఉంది, ప్రతి ఓటీటీ ప్లాట్ఫామ్లో అవైలేబుల్ ఉంది, నువ్వు 4K అంతకు మించి అమ్మ మౌడు క్లారిటీతో ఉంది. ఆ సినిమా తీసుకొచ్చి ఇప్పుడు అవసరమా? ఫ్యాన్స్ ఎమోషన్తో ఓ దిక్కు ఫుల్ కాకపోయినా కానీ ఫ్యాన్స్ బాధపడడం, ఎమోషన్తో ఆడుకోవడం అవసరమా? ఇది మాత్రం ఫ్యాన్స్ మాత్రం లోపల మాత్రం చాలా బాధపడుతున్నారు. ఎవరికి నచ్చలే బాద్షా రీరీలీజ్ చేయడం అనేది, ఎందుకంటే ఎవరికి నచ్చలే. ఎన్టీఆర్ నుంచి రీరీలీజ్ సినిమా ఏది వచ్చినా కానీ రికార్డులు బద్దలు కొట్టే రేంజ్లో ఉండాలని కోరుకుంటారు అభిమానులు. నువ్వు నార్మల్ సినిమా తీసుకొచ్చి ఫ్యాన్స్ మాత్రం డిసప్పాయింట్గా ఉన్నారు. ఇప్పుడైతే మొత్తం మీద నట్టి కుమార్కు తేడా వస్తే నట్టి కుమార్కు పగలగొట్టినా పగలగొడతారు ఫ్యాన్స్, ఆ రేంజ్లో ఉన్నారు. నేను ఇంతకుముందు గతంలో చెప్పిన చాలామంది చెప్తారు ఇప్పుడు అవసరం లేదు ఈ సినిమా, సింహాద్రి వరకు ఆగుతాం అని ఎంతోమంది చెప్పారు. కానీ తప్పింది ఏదో తప్పింది అటు ఇయ్యాలో రేపు అన్నట్టు ఆ ఎమర్జెన్సీలో 4K తీసుకొచ్చి రిలీజ్ చేయడం అవసరమా? ఇది చాలా డిసప్పాయింట్ ఎన్టీఆర్ ఫ్యాన్స్కి మాత్రం, టోటల్ నందమూరి ఫ్యాన్స్. ఇప్పుడు ఓవరాల్గా మీరు ఈ సినిమా రిలీజ్ చేయకపోవడానికి గల కారణాలు ఏమన్నా తెలుసుకోవచ్చా? ఏ సినిమా బ్రో? సింహాద్రి కానీ ఆది కానీ ఇవన్నీ. అది 4K లేట్ అవుతుంది అన్నారు, ఆగాలి. మళ్ళా నువ్వు లేట్ అవుతుందని ఏదో ఒకటి అడ్డమైన సినిమా తీసుకొచ్చి పెడితే ఫ్యాన్స్ అంత సాటిస్ఫై ఎలా అవుతారు? రీరిలీజ్ కూడా 200-300 పెట్టి ఖర్చు పెట్టుకొని ఎందుకు చూస్తారు ఫ్యాన్స్ కూడా? నీకు కావాల్సినంత వాళ్ళకి మాస్ మసాలా ఉంటేనే చూస్తారు. ఎన్టీఆర్ అంటే మాస్, అలాంటి సినిమాలు ఉంటేనే వస్తారు కదా. ఆ డ్యాన్సు, డైలాగు, ఎమోషన్స్, ఆ ఎన్టీఆర్లోని మొత్తం మాస్ ఆంగిల్ అంటే ఒక సింహాద్రి, ఒక టెంపర్, ఒక ఆది, ఇలాంటి సినిమాలు కావాలి. నువ్వు కామెడీ బేస్ తీసుకొచ్చి నువ్వు ఫ్యాన్స్ థియేటర్ కురికిరామంటే కొద్దిగా ఆలోచించుకోవాలి రిలీజ్ టైంలో వాళ్ళు కూడా.